ఇక మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా ప్రతినిధులతో ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో సమావేశం కానున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక భేటి నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు నియోజకవర్గాల ఇన్చార్జ్లను ఈ సమావేశానికి ఆహ్వానించారు. సుమారు 32 మంది ఎమ్మెల్యేలతో ఈ సమావేశం ముగిసిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు వ్యక్తిగతంగా భేటీ కానున్నారు. పద్ధతి మార్చుకోకపోతే వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ప్రధానంగా 8 అంశాలపై చర్చించనున్నారు. సూపర్ 6 తో రాష్ట్ర అభివృద్ధికి బాటలు, ఇసుక మద్యం పాలసీలపై వైసీపీ దుష్ప్రచారం, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల నమోదు, సాగునీటి సంఘాల ఎన్నికలకు సన్నాహాలు, టీడీపీ సభ్యత్వ నమోదు, పంచాయతీరాజ్కు పూర్వ వైభవం, 125 రోజుల్లో కూటమి సాధించిన విజయాలు వంటి అంశాలపై చర్చించనున్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యంగా ప్రజా ప్రతినిధులతో జరుగుతుంది అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. కాసేపట్లో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రజా ప్రతినిధులతో సమావేశం జరగనుంది. ఇసుక మద్యం గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదన్నారు. ఇసుక మద్యం విధానాల్లో తాము పారదర్శకంగా ఉన్నామన్న నిమ్మల తప్పు చేసిన ఎమ్మెల్యేలను చంద్రబాబు మందలించే పరిస్థితి ఉందన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో విచారణ జరుగుతుందని, బాధ్యులను శిక్షిస్తామని మంత్రి అనిత అన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే టీడీపీ ప్రజాప్రతినిధుల సమావేశం తొలిసారిగా టీడీపీ కేంద్ర కార్యాలయం నిర్వహించబోతున్నాం. చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. ఇదే అంశం సంబంధించి మనతో మాట్లాడటానికి మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నారు. ఆయన అడిగి మరి సార్, ప్రధానంగా చూస్తే ఇవాళ ఏ అంశాలు ప్రధానంగా చర్చించే అవకాశం ఏర్పడుతుంది? ఏదైతే ప్రధానంగా ఈ యొక్క 100 రోజుల పరిపాలన పైబడి ఏదైతే ఈ యొక్క కూటమి పాలన ఉందో ఆ పాలనకు సంబంధించినటువంటి ఏదైతే పెద్ద ఎత్తున మనం సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే చేసామో అవన్నీ కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో, ఎందుకంటే 14 లక్షల కోట్ల అప్పుతో ఈ యొక్క రాష్ట్ర పాలన ప్రారంభమైనటువంటి దశలో ఏదైతే పెంచినటువంటి పింఛను 4000, 6000, 15000 రూపాయలు గడప దగ్గరికి ఏదైతే అందిస్తున్నామో ఆ సంతృప్తి ఏదైతే ఉందో వాళ్ళందరిలోనూ కూడా దాన్ని మరింత పెంపొందించేటటువంటి విధంగా కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని, నాసిరకమైనటువంటి మద్యాన్ని తయారు చేసి ఆ రోజు అనేక 100,000 మంది ప్రాణాలను బలికొన్నాడు. 70 రూపాయలు ఉండేటువంటి క్వార్టర్ క్వాలిటీ 250 రూపాయలు కమ్మి వాళ్ళ జేబులు కొట్టాడు. ఆ రోజు ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం ఆ రోజు తాడేపల్లి రాజప్రసాదానికి పోయినటువంటి పరిస్థితి దుస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో చూసాం. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో పారదర్శకంగా, ఎందుకంటే మొన్న మీరు చూశారు బ్రాందీ షాపులు ప్రారంభం కాకముందే లాటరీల ద్వారానే దగ్గర దగ్గర 1800 కోట్ల రూపాయలు ఎవరికి చేరాయి? తాడేపల్లి రాజప్రసాదానికో లేకపోతే మా రాజప్రసాదులకో లేకపోతే మా ఇళ్ళకో చేరాల, సాక్షాత్తు ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినాయనంటే ఎంత పారదర్శకంగా మరి యొక్క మద్యం విధానం ఉందనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా శాండ్ కూడా గతంలో జేపీ వెంచర్స్ పెట్టి ఇష్టానుసారంగా దోపిడీ చేశారు. ఈరోజు ఆ దోపిడీని లూటిని అరికట్టి ఈవేళ ప్రజలకి అనుగుణంగానే ఈవేళ పాలసీలన్నీ కూడా రూపొందించుకుంటున్నాం. ఇంతకంటే ఇంకా మెరుగ్గా అందించడానికి, ఎందుకంటే ఉచిత ఇసుకలో కొన్ని రకాల ఇబ్బందులు వస్తున్నాయి వాస్తవం, ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నో ఇష్టానుసారంగా వాళ్ళు అగాధాలు పెట్టి ఏదైతే తవ్వేశారో అవన్నీ కూడా మరి ఏదో గ్రీన్ ట్రిబ్యునల్ ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. వాటిని కూడా అధిగమించి ఇంకా బెటర్గా ఏదైనా ఇంకా ప్రజలకు సేవ చేయడానికి ఏ విధంగా మనం చేయొచ్చు అనేది ఈరోజు ఎమ్మెల్యేల దగ్గర నుంచి కూడా అభిప్రాయాలు తీసుకుంటాం. ఎక్కడైనా ఎమ్మెల్యేలు ఒకరిద్దరు తప్పు చేస్తే వాళ్ళు కూడా తీవ్రంగానే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మందలించి వాళ్ళు కరెక్ట్ చేసుకోమని చెప్పేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. మనతో మాట్లాడుతున్న హోంమంత్రి అనిత గారు ఉన్నారు. ఆమె మేడం, నిన్న ఏదైతే
సజల రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ మొత్తం కూడా తప్పుడు కేసులు అయితే పెడుతున్నారని చెప్పి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎలా చూస్తారు ఆయన? పార్టీ ఆఫీస్ మీద దాడి జరగడం అన్నది తప్ప, అది అబద్ధమా? పార్టీ ఆఫీస్ మీద వైఎస్ఆర్సీపీ గూండాలు వచ్చి అద్దాలు పగలగొట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరి మీద కూడా దాడి చేశారని చెప్పడం అది అబద్ధమా? కరెక్ట్ గా రేపటికి ఎల్లుడికి 3 సంవత్సరాలు అవుతది పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగి. ఆ రోజు డీజీపీ ఆఫీస్ కిలోమీటర్ దూరంలో ఉన్న డీజీపీ ఆఫీస్ పక్కనే పెట్టుకున్న పార్టీ ఆఫీస్ మీదకి అన్ని వందల మంది రాళ్ళు రప్పలతోని కర్రలతోని వచ్చి అన్యాయంగా అక్రమంగా ఇవన్నీ పద్దులు కొట్టి దాడి చేసి లోపల ఉన్న వాళ్ళందరినీ కూడా కొట్టి చితకబాది వెళ్ళిన పరిస్థితి అది అబద్ధమా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్లేస్లో వచ్చి 2 రోజులు దీక్ష చేయడం అబద్ధమా? ఈరోజు అబద్ధపు కేసులు పెట్టామని చెప్పడానికి సిగ్గనిపించట్లేదా మాట అనడానికి? ఆయన అక్రమాలు అబద్ధాలన్న పదాలు అతని నోటి నుంచి రావడం నిజంగా మేము సిగ్గుపడాల్సిన పరిస్థితి, రాష్ట్ర ప్రజలు సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఈరోజు పరిస్థితి ఏంటంటే మీరందరూ కూడా కుట్ర కోణంలో మీరందరూ ఉన్నారు. సో మాకు తెలిసింది, దాని మీద విచారణ చేస్తాను, విచారణకు రండి అని చెప్తున్నారు. విచారణకు రావాలి, విచారణకు వచ్చిన తర్వాత మీరు చెప్పాల్సిన విషయాలు మీరు చెప్పండి, అందులో మా ఎంక్వైరీలు మాకు కొన్ని తేలుతాయి, దాన్ని బట్టి న్యాయ విచారణ జరుగుతుంది. ఆ రోజు అసలు నేను బద్వేలో ఉన్నాను, అసలు ఇక్కడ సంబంధం లేదు, ఎక్కడో దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను అని ఆయన చెప్తున్నారు. అండి ఎవడో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కర్ర పట్టుకొని వచ్చాడు అర్థం పగలగొట్టాడు అని ఎవడో చెప్పలే.